నమస్తే, నా పేరు కిరణ్. మై స్ట్రీమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌన్సిల్ను కుదిపేసిన జోన్ 8లో ఖాళీ స్థలాల్లో ఇంటి పన్నుల అక్రమాల కుంభకోణం. అదనపు కమిషనర్ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామన్న కమిషనర్ లక్ష్మీసా పలు అంశాలపై మేయర్ను నిలదీసిన కార్పొరేటర్లు. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన సామాజిక భేరీ బస్సు యాత్ర బడుగు బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన ఘనత సీఎం జగన్ దేరన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు. పెంచిన పన్నులు రద్దు చేయాలంటూ జీవీఎంసీ ముట్టడికి యత్నించిన వామపక్షాలు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు శ్రీవారి దర్శన భాగ్యం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ. జోన్ 8లో భారీ కుంభకోణం అంశం జీవీఎంసీ కౌన్సిల్ను కుదిపేసింది. కోళ్ల వ్యర్థాల తరలింపులో అంతులేని అవినీతి జరిగిందంటూ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారిశుద్ధ నిర్వహణ వార్డుల్లో పరమ చెత్తగా ఉందంటూ సభ్యులు కౌన్సిల్లో కడిగి పారేశారు. 63 అంశాల ఎజెండాతో ఒక్కసాగిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది. జీవీఎంసీ సర్వసభ్య సమావేశం మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మందిరంలో నిర్వహించారు. కౌన్సిల్ను మార్షల్స్ దర్శనమిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త విధానానికి పాలకవర్గం తెరతీసింది. మేయర్ పోడియం చుట్టుముట్టడం, అధికార ప్రతిపక్షాల వాదోపవాదనల నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు మార్షల్స్ను గత కౌన్సిల్లోనే ప్రతిపాదన పెట్టి ఆచరణలోకి తెచ్చారు. మేయర్ తన సీట్లో కూర్చోగానే విపక్షాలు జీరో అవర్ కోసం పట్టుబడ్డాయి. తాము గతంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు నిలదీశారు. దీంతో అజెండాలోకి వెళ్లకముందే జీరో అవర్కు మేయర్ అనుమతి ఇవ్వడంతో 93వ టీడీపీ కార్పొరేటర్ రాపర్తి కన్నా జోన్ 8లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ నిలదీశారు. ఫైళ్లను మేయర్ ముందే పెట్టి దీనిపై సమాధానం చెప్పాలంటూ వాదనకు దిగారు. జీవీఎంసీ పరిధిలోని పలు వార్డుల్లో ఖాళీ స్థలాల్లో ఇంటి చిరునామా సృష్టించి ఆస్తి పన్ను తగ్గించి సిబ్బంది భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 9 నెలల క్రితమే ఆధారాలు సమర్పించినా ఇప్పటి వరకు సమాధానం లేదని అన్నారు. టీడీపీ సభ్యులంతా దీనిపై ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు తేలినా మీన మేషాలు లెక్కించడంపై విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన కమిషనర్ లక్ష్మీషా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్తో ప్రాథమిక విచారణ జరిపించామని, అదనపు కమిషనర్ స్థాయి అధికారులతో కమిటీ వేసి విచారణ చేస్తామని వివరణ ఇచ్చారు. అయితే నిర్దిష్ట గడువున చెప్పాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వీలైనంత త్వరగానే విచారణ చేయిస్తామని, దోషులెవరిని వదిలే ప్రసక్తే లేదని కమిషనర్ స్పష్టం చేశారు. పలు అంశాలపై విపక్ష సభ్యులు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అలాగే ఈ సబ్జెక్ట్ కూడా స్టడీ చేసి ఏదైతే అప్పుడు మన ఎగ్జామ్ అకౌంట్ కమిటీ సభ్యులుగా వేసి ఒక ఎంక్వైరీ చేసి ఉన్నారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో నాకు అందజేశారు. అది చదివిన తర్వాత కొన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎందుకు వాళ్ళ ముగ్గురిని రీఇన్స్టేట్ చేశారు అని చెప్పి, ఏదైనా ఆఫీసర్స్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ కొన్ని డిస్క్రిప్షన్స్ అంటూ ఉంటాయి. సో ఇట్ కమ్ త్రూ దట్ పోర్షన్ ఆల్సో త్రూ ద యాక్ట్ అండర్ విచ్ దే ఆర్ కవర్డ్. సో దాని ప్రకారంగా ప్రీవియస్ ఆఫీసర్ ఎందుకు అలా చేశారని దాని మీద నేను సమాధానం చెప్పలేను. ఇక అది వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్, డిస్క్రిప్షన్ పవర్ లో చేసిన దానికి నేను సమాధానం చెప్పలేను. నేను ఆయన చేస్తున్నాను అది మాత్రమే నేను చెప్పగలను. సో అది నేను వచ్చిన తర్వాత రీఇన్స్టేషన్ కాదు కాబట్టి ఏంటంటే ఎంక్వైరీ విధానికి టైం లిమిట్ చేయలేము. బికాస్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఎంక్వైరీ చేసినప్పుడు యాక్చువల్ లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది చాలా అవకతవక జరిగింది, చాలా చోట్ల ఇది పెద్దగా ఉంది సబ్జెక్ట్ అనిపించింది. కాబట్టినే ఏడీసీ లెవెల్ కమిటీ వేస్తున్నాము. ఏడీసీ లెవెల్ కమిటీ వేసిన వెంటనే నా తరఫు నుంచి యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఈ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ది కౌన్సిల్ వాట్ ఐ కెన్ ఓన్లీ అష్యూర్ యూ దట్ వీలైనంత త్వరగా ఎవరి వీక్ అవన్నీ రివ్యూ పెట్టుకొని త్వరగా చేస్తాం. బికాస్ కోళ్ల వ్యర్థాల తరలింపులో అవినీతి జరిగిందంటూ కౌన్సిల్ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. 3 ఏళ్లుగా టెండర్లు ఎవరికి కట్టబెట్టారో చెప్పాలని నిలదీశారు. తాజా టెండర్లో పాటించిన విధి విధానాలు ఏంటివి ప్రశ్నించారు. దీనిపై సీఎం హెచ్ఓ డాక్టర్ శాస్త్రి వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే కోళ్ల వ్యర్థాలు తరలింపు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సభ్యులు అంగీకరించకపోవడంతో వచ్చే కౌన్సిల్ నాటికి లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇస్తామని తెలిపారు. జీవీఎంసీ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు ఎఫిలియేషన్ ఫీజు కోసం కౌన్సిల్ ఆమోదించింది.
జీవీఎంసీ పరిధిలో 27 స్కూల్స్ ఉండగా 10 పాఠశాలల్లో సిబిఎస్ఈని అమలు చేయనున్నారు. దీనిపై ఇప్పటికిప్పుడు ఆ సిలబస్ను అమలు చేసి మురికివాడలు వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులు అందుకోగలరా అని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ సమగ్రంగా వివరణ ఇచ్చారు. అనాధికార నిర్మాణాల పేరిట అధికారులు చట్టం ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు మండిపడ్డారు. జనాలపై పడి దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. చట్ట విరుద్ధంగా 3 లక్షల అసెస్మెంట్లకు 100 కోట్లకు పైగా వసూలు చేశారని దుయ్యబట్టారు. వాటిని తిరిగి డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. 1994 ముందు 3 యాక్ట్ 1994 ప్రకారం 1994 ముందు కట్టినటువంటి ఏ ఇంటి మీద కూడా పెనాల్టీ వేయకూడదు. దీనికి ఇది 1991 ఆస్తి పన్ను ఒక అపార్ట్మెంట్ది, దీనికి పెనాల్టీ వేశారండి. 182 రూపాయలు పెనాల్టీ వేశారు. ఏ బేస్ మీద మీరు వేశారని నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళు లెటర్లు పెట్టుకున్నారు. ఇలాంటి లక్షల ఇళ్ల మీద వేశారండి, లక్షల ఇళ్ళు ఒకటి కూడా కాదు, లక్షల ఇళ్ల మీద వేశారు. వాళ్ళందరికీ తిరిగి డిపాజిట్ చేయాలి. ఈ కౌన్సిల్ లో మీరు రూలింగ్ ఇవ్వాలి. చట్టాన్ని ధిక్కరించేటటువంటి వారి మీద, చట్ట ఉల్లంఘన పడి ప్రజల మీద వెళ్ళి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మనం తిరిగి చెల్లించేటటువంటి రూలింగ్ ఇవ్వాలి. చట్ట ప్రకారం వీళ్ళందరికీ కూడా వెసులుబాటు ఇవ్వాలి. తప్పును సరిచేయాలనేటువంటి కూడా నేను మీ ద్వారా పిక్అప్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రజల మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరు మీద దాదాపు 3 లక్షల అసెస్మెంట్లు పైన అనాథరైజ్డ్ గా చట్ట విరుద్ధంగా వసూలు చేశారు. 100 కోట్లు పైన ఉందండి, సుమారుగా 100 కోట్లు. ఒకవైపునేమో మీరు 100 కోట్ల రూపాయలు ఆస్తి పన్నేసి బాధేశారు, రెండో వైపు చట్ట విరుద్ధంగా వసూలు చేయటువంటి ఇది 98 వార్డులో ఉన్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం చూపాలి. జీవీఎంసీ కౌన్సిల్ తీరుపై 74వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు తిప్పల వంశీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా అంశాలను చకచకా చదువుకుంటూ వెళ్ళిపోతే చప్పట్లు కొట్టడానికి వస్తున్నామా అంటూ మండిపడ్డారు. ప్రతిపాదనలు అందరికీ అర్థమయ్యేలా వివరించి దానిపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీనిపై కాసేపు వాదోపవాదాలు జరిగాయి. అంత స్పీడ్ గా జీరో ఆర్ వచ్చేసి ముందు పెట్టారు. జీరో సాగు తీసేసారు. ఇప్పుడు లాక్కి వెళ్ళిపోతారు స్పీడ్ గానా? ముందు తేల్చండి. ఇంత పెద్ద బుక్ ఇచ్చారు, దీన్ని చేర్చకుండా జీరో ఆర్ పెట్టారు. అని పాపం తెలియకుండా జీరో అని చెప్పి 12 గంటల వరకు లాక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు భోజనాలు బ్రేక్ ఇస్తారు, తన తర్వాత లాక్కి వెళ్ళిపోతారు. అసలు ఏం చదువుతున్నావు, ఏం చదువుతున్నావు, దేనికి పడుతున్నావు? మళ్ళీ మాకేదో అర్థం కావట్లే. అసలు మీరు స్టాండింగ్ కమిటీకి వచ్చే స్టాండింగ్ కమిటీ అంశం ఇందులోకి ఎందుకు వచ్చిందండి? టీచర్స్ ది స్టాండింగ్ కమిటీ రావాల్సింది టీచర్ ది. మరి ఇన్ని రోజులు మాకు స్టాండింగ్ కమిటీకి వచ్చింది, ఇది అంశం 9 ఇందులోకి ఎందుకు వచ్చింది? ఆగోదం స్కూల్ అసిస్టెంట్ ఇందులోకి ఎందుకు వచ్చింది చెప్పాలండి? కన్సర్న్ డిపార్ట్మెంట్ ని. పారిశుద్ధ్య నిర్వహణపై అధికార విపక్ష సభ్యులనే తేడా లేకుండా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వార్డులో చూసినా అపరిశుద్ధ్యం తాండవిస్తుందంటూ మండిపడ్డారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత ఉందని, కొత్తగా నియామకాలు చేపట్టాలని, కనీసం సచివాలయానికి 3 గురునైనా పెంచాలని కోరారు. పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలన్నారు. మరోవైపు పందులు, కుక్కలు, స్వైర్ వ్యవహారం, వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై జీరో అవర్లో ప్రస్తావించారు. మొత్తం మీద కౌన్సిల్ గరం గరంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ మంత్రుల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభమైంది. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రివర్గంలో ఉన్న 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు ఈ యాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల రణస్థలం మీదుగా సాయంత్రానికి బస్సు యాత్ర విశాఖ చేరుకుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ విశాలమైన దృక్పథంతో తన మంత్రివర్గంలోని 17 మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి పాలించేవారిగా నియమించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా సామాజిక సాధికారత సాధించేలా సీఎం జగన్ దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారని చెప్పారు. దశాబ్దాల కాలంగా పూర్వీకులు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలనే కాంక్షను సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు. కేవలం పాలితులుగా ఉండే వర్గాల ప్రజాప్రతినిధులను మంత్రులుగా చేసి పాలించేవారుగా తయారు చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. ఉద్యమాలు చేస్తే రాజ్యాధికారం రాదని, ఒక విశాల దృక్పథంతో ఉన్న నాయకుల వల్లే సాధ్యపడిందని చెప్పారు. 1,20,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారంటే ఇదొక రికార్డుగా ఆయన తెలిపారు. ఇలా ఎప్పుడు రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఎవరు వీళ్ళు, ఈ వర్గాలు ఏవి,
పాలనకి గడిచిన 75 సంవత్సరాలు స్వాతంత్రం ముందు అంతకుముందు ఇది కేవలం పాలితులనే ఉండేవారు, ఎవరో పరిపాలిస్తుండేవారు, వారి ఆదేశాలకి సలాం కొట్టి బ్రతుకుతుండేవారు. ఆ పరిస్థితి మారాలని మన వాళ్ళందరూ ఈ డయాస్ మీద విగ్రహాలుగా మీకు చూపించినటువంటి వ్యక్తులు, వారి వారి కాలాల్లో వారు పెద్ద ఉద్యమాలు చేసినటువంటి వారు. వారు ఈవేళ ఏ ఉద్యమం లేకుండా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది కదా, కేవలం మంత్రులే కాదు కదా, జిల్లా పరిషత్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ZPTCలు, MPPలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని స్థాయిల్లోనూ ఈ వెనుకబడిన షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వడం జరిగింది, మహిళలకు కూడా. ఇది కావాలని మనకు సంబంధించినటువంటి పూర్వీకులు కొన్ని శతాబ్దాలుగా ఉద్యమాలు చేశారు. అది నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలు ఓటేసి అతను తీసుకొచ్చినటువంటి పార్టీకి అధికారం ఇచ్చారు కనుక ఇది 3 సంవత్సరాల్లో ఈ మార్పు అతను చేశాడు. ఈ మార్పు ఇతర రాష్ట్రాల్లో రాలేదు, ఇదేదో పెద్ద ఉద్యమం చేస్తే వచ్చినటువంటిది కాదు. మరి ఎలా వచ్చింది? నాయకుడు అన్నటువంటి వాడికి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తికి ఒక విశాల భావం ఉంటే కదా వస్తుంది. వీరికి అధికారం ఇద్దామనేటువంటి భావన ఆయనకి రావడం వల్ల జరిగింది. ఈ బస్సు యాత్ర 2వ రోజు గాజువాక నుంచి ప్రారంభమవుతుంది. బహిరంగ సభ అనంతరం అనకాపల్లి తుని మీదుగా రాజమండ్రికి చేరుకుంది. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 4 రోజుల్లో 4 చోట్ల సభలు నిర్వహించి ఈ నెల 29వ తేదీన అనంతపురంలో జరిగే సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వామపక్షాల నిరసన సెగతగిలింది. పెంచిన పన్నులను రద్దు చేయాలంటూ జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పన్నుల భారం తగ్గించే వరకు పోరాడతామని నేతలు హెచ్చరించారు. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను, మురుగునీటి పన్నులను రద్దు చేయాలని, ధరలను నియంత్రించాలని కోరుతూ వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగిన నేపథ్యంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన వామపక్షాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు పోలీసులు నిరసనకారులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాలకపక్షం వైసీపీ ప్రతిపాదనలు ఆమోదింప చేసుకునేందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించిందంటూ సిపిఐ నేత ఎస్కే రెహమాన్ మండిపడ్డారు. పన్నుల భారంతో, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పన్నులు రద్దులు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది అన్యాయంగా ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు అనేది వేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం అనేది ఏదైతే 4 అంశాల్లో 3 అంశాలు అనేది అమలు చేస్తాననే దాని మీద ఈరోజు చెత్త సేకరణ పన్ను అని, అలాగే ఆస్తి మూలధన విలువ పన్ను, ఈరోజు నీటి పన్నులు కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. ఓ పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద మరి ఎక్సైజ్ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ మీద ఈ పన్నులు అనేవి భారీ స్థాయిలో వేస్తున్నారు. చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ఏదైతే కౌన్సిల్ అనేది జీవీఎంసీలో కౌన్సిల్ అనేది జరుగుతుంది, ఈ కౌన్సిల్లో చెత్త సేకరణ పన్ను కానీ, ఆస్తి మూలధన విలువ పన్ను, నీటి పన్నులు రద్దు చేయాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మట్టుకు ఈ యొక్క ఆందోళన అనేది ఉధృతి చేస్తామనేది కూడా ఈరోజు ఇక్కడ ఉన్న కౌన్సిల్ మేయర్ గారికి కానీ, కార్పొరేట్లు కూడా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న కార్పొరేట్లు అవి అందరూ కూడా ఈ కౌన్సిల్లో కూడా ఒకే నినాదంతో ఈరోజు పన్నులు రద్దు చేయాలనేది కమ్యూనిస్ట్ పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వామపక్ష పార్టీలుగా
ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను అనేది మున్సిపల్ కార్పొరేషన్ లేసింది ఇంటి పన్నులు అనేది భారీ స్థాయిలోని ఆస్తి పన్నులు మూల ఆధారంగా ఇంటి పన్నులు అనేది పెంచడం జరిగింది అత్యంత దుర్మార్గం ఈరోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది ఈ కౌన్సిల్ సమావేశంలో ఈరోజు అనేది 2 ఎకరాల స్థలం అనేది ఋషికొండలో రాష్ట్ర ప్రభుత్వం అనేది పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాలు లీజుకు తీసుకోవడం అనేది ఆ అంశాన్ని దొడ్డిదారిని చర్చించడం కోసం ఆమోదం పొందడం కోసం అనేది ఈరోజు కౌన్సిల్లో ఆమోదం పొందడం కోసం అనేది ఈ సమావేశం ఏర్పాటు అనేది చేయడం నగరంలో మౌలిక సదుపాయాలు లేక జనం ఇబ్బంది పడుతుంటే వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ముడసర్లో ఆ ప్రహరీగోడ నిర్మాణానికి 10 కోట్లు వెచ్చిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటివి ఆమోదించే ముందు ప్రజా సమస్యలను పట్టించుకోవాలని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఏపీ గవర్నర్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీ, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భువనేశ్వర్లో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ అనంతరం స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నారని చెప్పారు. వేద పండితులను పోషిస్తూ గో సంరక్షణ, దేశవాళీ గోజాతుల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఏకైక హిందూ ధార్మిక సంస్థ టీటీడీ అని తెలిపారు. శ్రీవారిని అనుగ్రహంతో ఒడిశా ప్రజలు మరింతగా అభివృద్ధి చెందారని ఆకాంక్షించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడం పట్ల ఏపీ గవర్నర్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రోక్షణ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కలియుగ దయ్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించటం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా గొప్ప కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో చేయాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన కలియుగ ప్రత్యక్షదయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించే దాంట్లో భాగంగా ఈరోజు భువనేశ్వర్లో ఆలయం నిర్మించటమే కాక ఈరోజు ప్రాణప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమంతో సర్వదర్శనానికి భక్తులకు అనుమతి కూడా ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా కన్యాకుమారిలో ఆలయం నిర్మించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా కురుక్షేత్రంలో ఆలయం నిర్మించడం జరిగింది. ఢిల్లీలో ఆలయం నిర్మించడం జరిగింది. చెన్నైలో కూడా ఆలయం నిర్మించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఆలయం నిర్మించడానికి సంకల్పించిన ఫౌండేషన్స్ వేసి నిర్మాణం జరుగుతూ ఉంది. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఏడాది కాలంగా బాకీ పడ్డ జీతాలు, హెల్త్ అలవెన్స్లను చెల్లించాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి కోరారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆబ్కాస్ పెట్టి వారి బ్రతుకులను ఛిద్రం చేశారని మండిపడ్డారు. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. జీవో నంబర్ 7 అమలు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో సుబ్బారావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 98 వార్డుల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా, పారిశుద్ధ్య కార్మికులతో పాటు మలేరియా, వెటర్నరీ కార్మికులందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. అందరూ కలిపి ఇక్కడ ఈ రోజున జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ కౌన్సిల్ సమావేశంలో మా సమస్యల మీద చర్చించాలని చెప్పేసి మేము కోవడానికి, ఆ ప్రజలు తీసుకురావడానికి, ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజున ఇక్కడ గ్యాదర్ అయ్యాం. మేమంతా కూడా జీవీఎంసీ గతంలాగే అక్కడ గేట్ల దగ్గర మేము ధర్నా చేయాలని అనుకున్నాము. కానీ పోలీసులు ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి నిలువరించారు. కాబట్టి ఇక్కడే మేము ధర్నాగా కూర్చున్నాము. అవసరమైతే కౌన్సిల్లో కానీ మా సమస్యలు కానీ పరిష్కారం కోసం చర్చించకపోతే మాత్రం మేము అక్కడికి వెళ్తాము. అరెస్టు చేస్తారా, ఏం చేస్తారని, జైలు పంపిస్తారని దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి. రెండోది, సజావుగా సాగుతున్నటువంటి ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు ఎటువంటి దోపిడీ లేకుండా టైంకి జీతాలు వస్తూ ఉంటాయి, టైంకి పిఎఫ్ఏసీ జమ చేస్తూ ఉంటే
టైం కి హెల్త్ అలవెన్స్ లో వస్తా ఉంటే ఇవన్నీ కూడా పోయి ఈ రోజున అవకాశం తీసుకురావడం వల్ల టైం కి ఎవరికి జీతాలు రాలేదు పిఎఫ్ఎస్ఏ టైం కి అసలు కట్టా కట్టలేదు రెండోది హెల్త్ అలవెన్స్ అనేది ఇవ్వటం లేదు ఎవరికి ఎప్పుడు జీతాలు పడతాయి ఎవరికి పడదో అని చెప్పేటటువంటి ఆ రకంగా భయం భయంతో కార్మికులందరూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్క పని భారం పెరుగుతుంది డెత్ పోస్ట్ సిక్ పోస్ట్ అన్నది ఏమీ తీయలేదు ఆ ఏవైతే గత సింహాచల అప్పన్న స్వామికి ఏకాదశి సందర్భంగా స్వర్ణ దళార్చన నిర్వహించారు కార్యక్రమాన్ని వేద పండితులు భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు స్వామివారి నిత్య కళ్యాణంలో భాగంగా ఏకాదశి రోజున అర్చకులు వేకోజామ్ని సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పారు ఆరాధన బాలభోగం సేవలను నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆస్థాన మండపంలో వేదికపై అధిష్టింపజేశారు స్వర్ణ పుష్పాలతో తులసి దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయోత్సవాన్ని గమనీయంగా జరిపించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఎంఈపీ కాలనీలోని గాయత్రి కాలేజ్ ఆఫ్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ ఆధ్వర్యంలో సేవ్ ఎనర్జీ సేవ్ పవర్ అనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డిగ్రీ నాలుగవ సెమిస్టర్ చదివే విద్యార్థులు కమ్యూనిటీ సర్వీసెస్ ప్రాజెక్ట్ వర్క్ సమర్పించాల్సి ఉంది ఈ నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ యూస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పై ఈ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు ఎంఈపీలోని కళాశాల నుండి డిఆర్డీఏ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది డిగ్రీ విద్యార్థులకు నిర్దేశించి ప్రాజెక్టు వర్క్స్ లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టామని కళాశాల డైరెక్టర్ ఆనంద్ తెలిపారు పరిమితంగా ఉండే వనరులను ఆదా చేసుకున్నప్పుడే భావితరాలకు వాటిని అందించగలమని అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పద్మ రజని కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రణాళిక ప్రకారం కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది పాఠ్య ప్రణాళికలో ఒక భాగం దాంట్లో ఇది చేస్తూ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేస్తున్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లో భాగంగా నాలుగు అంశాలు ఉన్నాయి మొదటిది వాళ్ళు ఎంచుకున్న ఏరియాలో ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం కోసమని సర్వే చేశారు రెండోది ప్రజల్లో చైతన్య సర్వే చేసినప్పుడు తెలుసుకున్న సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి ఇది చేయడం కోసం అని చెప్పి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ర్యాలీ నిర్వహిస్తున్నారు తర్వాత విద్యార్థులు సమాజంలో కలిసి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపడతారు చివరగా వాళ్ళు చేసినటువంటి ఈ మూడింటిని కలిపి ఒక రిపోర్ట్ 6 రోజుల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ వైపు వేగంగా పయనిస్తున్నాయి దక్షిణ శ్రీలంకను పూర్తిగా కమ్మేశాయి మరో 2 రోజుల్లో కేరళకు రుతుపవనాలు చేరుకోనున్నాయి ఇప్పటికే దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి రానున్న 48 గంటల్లో లక్షద్వీపులు మాల్దీవులను రుతుపవనాలు చుట్టుముట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది కేరళలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది అంతకు ముందు నుంచే రాత్రి సమయాల్లో కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జీవీఎంసీ 59వ వార్డు పిలకవాని పాలెంలో కుంచుమాంబ నీలమాంబ అమ్మవార్ల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు కోలాటంతో అందరినీ ఆకట్టుకున్నారు గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పండుగను నిర్వహించలేకపోయామని ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణరెడ్డి తెలిపారు ఈ ఏడాది భారీ ఎత్తున పండుగ నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు పెళ్లికవాణిపల్లం గ్రామంలో కుంచుమాంబ నేలమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం జరిగిన మరి 3 సంవత్సరాల క్రితం ఈ పండుగ జరగకపోవడం కరోనా కారణాల వల్ల 2022లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాం మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం అమ్మవారిని ఉదయం దర్శించుకోవడం సాయంత్రం మన అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడానికి మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా చూపుతున్నారు మరి కమిటీకి ఈ ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి 6 గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి
भक्त नैपुण्यों अम्मवारी कुंजमाम नेलमाम अम्मवारी दर्शन वाले अम्मवारी तालूक महत्व चुटप ग्रामीण मरी अम्मवारी विशिष्ट पूजी ग्रामा चुटप ग्राम अम्मवारी सस्यशाम चूड़ने కౌన్సిల్ ను కుదిపేసిన జోన్ 8 లో ఖాళీ స్థలాల్లో ఇంటి పన్నుల అక్రమాల కుంభకోణం అదనపు కమిషనర్ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామన్న కమిషనర్ లక్ష్మీస పలు అంశాలపై మేయర్ ను నిలదీసిన కార్పొరేటర్లు శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన సామాజిక ఫెరీ బస్సు యాత్ర బడుగు బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన ఘనత సీఎం జగన్ దేరణ్ణ మంత్రి ధర్మాన ప్రసాదరావు పెంచిన పన్నులు రద్దు చేయాలంటూ జీవీఎంసీ ముట్టడికి యత్నించిన వామపక్షాలు ఆందోళనకారులను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు శ్రీవారి దర్శన భాగ్యం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రక్షణ ఈ వార్తలంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్।